ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యంలోంచి ఒక వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాల్లోంచి ఈ కీర్తన రాస్తున్నాడు. శత్రువు దావీదును తరుముతున్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడేవారు కేవలం ప్రభువే కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ తనకున్న భయాలన్నింటిని గురించి దేవునితో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు చాలా మంది జీవితాల్లో భయం ఏర్పడి చేస్తుంది. రకరకాల భయాలు మనిషి హృదయాన్ని కలవరపరుస్తున్నాయి. కొంతమందికి మరణం అంటే భయం, కొంతమందికి అనారోగ్య సమస్యలను బట్టి భయం, ఇంకా రకరకాల భయాలు మనం మనుషుల్లో చూడగలుగుతున్నాం. ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన రాణులలో ఒక ఆమెకి రోజ్ ఫ్లవర్ అంటే చాలా భయం అంట. ఎవరైనా ఆమెను పలకరించడానికి అభినందించడానికి వెళ్ళినప్పుడు రోజ్ ఫ్లవర్ ఇస్తే వారిని ఎంత మాత్రం కూడా సహించేవారు కాదు. ఆమెకి రోజాపు అంటే భయం. ఇలాంటి చాలా మందికి రకరకాల భయాలు తమ హృదయంలో గూడుగట్టుకుపోయినాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ భవిష్యత్తుని గురించిన భయం, ఆరోగ్యాన్ని గురించిన భయం, ఇంకా ఆర్థిక సమస్యల గురించిన భయం, ఏ భయమైనా సరే మీ హృదయాన్ని కృంగదీస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర చెప్పండి. మీ భయాలన్నింటి నుంచి కూడా ప్రభు ఖచ్చితంగా విడిపించి మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రపంచంలో అనేక భయాలు ఉన్నాయి. భయం కలుగుతుందేమోనని భయమును బట్టి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసా? వినడానికి చాలా విచిత్రం ఉందేమో కానీ భయం గురించి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్నే ఫోబోఫోబియా అని పిలుస్తుంటారు. ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, నాకు మా కుటుంబ సభ్యులకి ఏదో సంభవించబోతుందని చాలా మంది ముందుగానే ఊహించేసుకొని వాళ్ళకు కలగని జరగని వాటి గురించి భయపడుతుంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో కూడా జరగని వాటి కోసం ఊహించేసుకొని భయపడుతున్నారా? లేదా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనను బట్టి భయంతో ఉండి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి ఎవరు నన్ను తప్పిస్తారు అనుకుంటున్నారా? మీకు ఒక శుభవార్త బైబిల్ సెలవిస్తుంది, దావీదు భక్తుడు తన భయాలన్నింటి నుంచి దేవుడు నన్ను తప్పించాడు అని సెలవిచ్చినట్లే మనము దేవుని దగ్గర మన భయాలన్నింటి గురించి చెప్పుకోగలిగితే ఆయన మనల్ని తప్పిస్తాడు, అన్ని విషయాల్లో భద్రపరిచి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మీ ప్రతి భయాన్ని ప్రభు దగ్గర విచారణ చేయండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మన పరిస్థితులన్నింటి నుంచి కూడా విడిపించి నూతన కృపలను మనకి అనుగ్రహిస్తాడు. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.